ప్రకాశం జిల్లాను కర్నూలులో ఏర్పాటు చేయనున్న హైకోర్టు బెంచ్లో పెట్టడాన్ని నిరసిస్తూ గత 13 రోజులుగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సోమవారం దీక్షలను విరమించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ కార్యదర్శి గౌరవ రమేష్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దీక్షలను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు తెలియజేశారు. ఎన్నికల అనంతరం ఏర్పడే ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని ప్రకటించారు. కర్నూలులో ఏర్పాటు చేస్తూ దానిలో భాగంగా మన ప్రకాశం జిల్లాను కూడా ఆ కర్నూలు హైకోర్టు బెంచ్లో కలపడాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లా న్యాయవాదులు మొత్తం కూడా రిలే నిరాహారదీక్షలు, రాష్ట్ర ఆరోపణలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారండి. దానిలో భాగంగా చీరాల న్యాయవాదులు 15 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉండగా ప్రతి ఒక్క ప్రజా సంఘాలు కానీ, డాక్టర్స్ కానీ, వాలంటీర్స్ కానీ, ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారండి. నిన్న ఎలక్షన్ కోడ్ వచ్చిన మీదట మేము ఈ దీక్షని తాత్కాలికంగా విరమింపజేస్తూ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మా ఈ న్యాయమైన కోరికకి ప్రకాశం జిల్లాని కర్నూలులో కలపకుండా ఉండేట్టుగా కృషి చేస్తూ ఎలా చేయని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రరూపం దాలుస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంతవరకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నామండి. బారో చీరాల